సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. చాలా గురువు గారికి పాదాల వందనాలు, అందరికీ కృతజ్ఞతలు, విశ్వానికి కృతజ్ఞతలు. నా పేరు సుభాష్ అండి. నేను కర్ణాటక డిస్ట్రిక్ట్ కర్ణాటక స్టేట్ హాస్పిటల్ నుంచి వచ్చాను. లాస్ట్ 2 మంత్స్ నుంచి మా ఆయన హెల్త్ బాగాలేదు. అది ఎంతవరకు వెళ్ళిందంటే సిటీ స్కాన్ చేశాము, లాస్ట్ ఏం తెలిసింది, లివర్ ఎన్లార్జ్ అయిందని తెలిసింది. మొత్తం అఫర్మేషన్స్ ఆల్రెడీ 14 April మా ఆయన క్లాస్కి వచ్చారు అనంతపూర్కి. అప్పటి నుంచి కాకుండా నేను మాత్రం ఆ క్లాస్కి అటెండ్ అవ్వలేకపోయాను. కానీ అఫర్మేషన్స్ రాస్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను, అన్నీ చేసుకుంటున్నాను. ఆ మా ఆయనకి క్లియర్ అయిపోయిందండి. ఎట్లా ఆయుర్వేదిక్ మెడిసిన్స్తోనే క్లియర్ చేసేసాము, కానీ బిల్ అయింది. మా ఆయన వాళ్ళ ఆఫీస్లో మెడిక్లెయిమ్ కాదనేసారు, కానీ 100% మెడిక్లెయిమ్ అయిపోయిందండి. మాకు ఫుల్ అమౌంట్ వచ్చేసింది, ఎంత పెట్టామో అంత అమౌంట్ వచ్చింది. ఈరోజు నేను బంగారు ఫుల్ వేసుకున్నానండి. చూడండి, డాలర్తో సహా వచ్చాను. మా ఆయన బ్రాస్లెట్, నేను చైన్స్, ఉంగరాలు అన్నీ వేసుకున్నానండి. ఇదంతా జరిగినందుకు గురువుగారి కృతజ్ఞతలు, పాదాలు వందనాలండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. మనిషి ఎప్పుడు మృగంలా బతకాలి. ఇంకొకటి ఏంటంటే, మీరు చెప్పిన దాంట్లోనే పరిణితి లేనటువంటి జీవితం జీవోత్సవం లాంటిది సార్. ఇంకా మనిషి బతికినా వేస్టే అనేటువంటి విషయాన్ని, ఎందుకంటే సంతృప్తితోటి నాకు ఇది ఉంది కదా అని చెప్పేసి ఎదుగు బొదుగు లేకుండా అక్కడే ఉంటే. మనకి రాఘోపాలరావు గారి డైలాగ్ ఉంది, మన తిని తొంగుంటే మనిషికి గుడికి తేడా ఉంటుంది. మనిషి సంఘజీవి, దేన్నైనా సరే సొసైటీలో కొన్ని కావాలి అని అంటే మూవ్ అవ్వాలి, అంతే. ఇంకా మూవ్ అవ్వాలి, ఎప్పటికీ అలర్ట్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, ఎరుకుతో ఉండాలి అని చెప్పి తొక్కేస్తారు అంతే. అవునవును, ఏ కొద్దిగా అటు చూసానంటే తొక్కేస్తారు. అవును, కాబట్టి ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. మరి వన్ సెకండ్, కంగ్రాచులేషన్స్ సార్. ఎందుకంటే 401 ఎపిసోడ్ ఇది, 401, వెరీ హ్యాపీ. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఫస్ట్ మీకు ధనవంతుడు కావాలనే ఆలోచన ఉందా? ఓకే ఓకే, ఫస్ట్ మీకు ధనవంతుడు కావాలనే ఆలోచన ఉందా? ఆలోచన లేనంత మటుకు మీరు ధనవంతుడు కాలేరు. ఫస్ట్ ఇది బాగా గుర్తుంచుకోండి, ఆలోచన లేనంత మటుకు మీరు ధనవంతుడు కాలేరు. కాబట్టి ముందు మీరు డిసైడ్ అయిపోండి, నేను ధనవంతుడు కావాలని. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒక పెన్ పేపర్ తీసుకోండి, తీసుకొని చక్క రాసేసుకోండి, నేను ధనవంతుడిని కావాలనుకున్నాను, నేను ధనవంతుడు లాగానే జీవించాలనుకున్నాను, నేను ధనవంతుడు అయ్యే హక్కు నాకు ఉంది, ధనవంతుడు అయ్యే హక్కు నాకుంది, ధనవంతుడు ధనము సంపాదించడం నా హక్కు. ఈ 4 పదాలు ముందు రాసేసుకోండి, పేపర్ తీసేసుకొని ఈ 4 పదాలు రాసేసుకోండి. ఎందుకు రాస్తాం మనం ప్రతిదీ అంటే, మన సబ్జెక్ట్లో కొన్ని అఫిర్మేషన్స్ కానీ ఏవైనా కానీ రాసినప్పుడు ఏమవుతుందంటే, నీ చేతి వేళ్ల నుంచి, ఆ పెన్ నుంచి, ఆ పేపర్ నుంచి ఒక వైబ్రేషన్ నీ మైండ్ నుంచి పనిచేస్తుంది. ఎస్, ఓకేనా? అది ఏమవుతుందంటే, రాసేటప్పుడు మనం పలికేప్పుడు కొన్ని పదాలు తప్పు పలకవచ్చు, ఏదైనా పొరపడుకోవచ్చు. రాసేప్పుడు మాత్రం స్పష్టంగా రాస్తాం, ఏమైనా పదం కనుక డిస్టర్బెన్స్ అవుతాం మళ్ళీ దాన్ని కొట్టేసి మళ్ళీ నీట్గా రాస్తాం. అప్పుడు ఏమైపోతుంది, అక్కడ ధృవీకరణ జరుగుతుంది. ధృవీకరణ చేస్తాం అంటే ఖచ్చితత్వం అనేది మీకు ఆ యొక్క వాక్యాల్లో రాయటంలో మీకు అనేది వస్తుంది. అప్పుడు అది ఏమవుతుందంటే స్థిరత్వాన్ని పొందుతుంది. ఓకేనా? దాన్ని మాత్రమే విశ్వం స్వీకరిస్తుంది. అందుకని రాయమంటాను నేను. అఫిర్మేషన్స్ ఎందుకు రాయాలంటే, రాయడంలో ఒక స్థిరత్వం అనేది ఉంటుంది. ఏ పొరపాటునో సరి చేసుకొని మళ్ళీ స్పష్టంగా రాయగలుగుతాం, దాన్ని మాత్రం విశ్వం స్వీకరిస్తుంది, అది నిజమవుతుంది. నేను డిసైడ్ అయిపోయానండి. ఇంతకుముందు వేరు, నా పరిస్థితిని బట్టి ఈ సబ్జెక్ట్లోకి రాకముందు నేను ఖచ్చితంగా ధనవంతుని అవుతాను, నేను డిసైడ్ అయిపోయాను. డిసైడ్ అయిపోయిన మరుక్షణం ఎప్పుడైతే దేనికోసం అయితే డిసైడ్ అవుతావో, ఆ క్షణం నుంచి నీ ఆలోచనలు దానిపైనే ఉండాలి, ఇంకా వేరే ఆలోచనలు ఉండదు. ఓకేనా? నీకు ఆలోచనలు దేని మీద ఉండాలి? నువ్వు డాక్టర్ అవుతావా, డాక్టరే. సైంటిస్ట్ అవుతావా, సైంటిస్టే. ఇంకా వేరే ఆలోచనలు ఉండదు. నీకు నీకు ఎటు పోయినా అవి మాత్రమే కనిపించాలి, ఇంకా పక్క విషయాలు ఇవి కూడా కనిపించవద్దు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే నువ్వు దాని మీద దృష్టి పెట్టేసి అది మాత్రమే ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే, విశ్వం దానికి సంబంధించిన విషయాలు మాత్రమే సేకరించి నీ యొక్క మైండ్కి ఇవ్వడం, కానీ నీ పరిసరాల్లో నీకు అవన్నిటినీ సమకూర్చడం అనేది జరుగుతుంది. ఓకే, ఓకేనా? అది ఎలా ఉంటుందంటే, నువ్వు ధనవంతుడిగా డిసైడ్ కావాలన్నప్పుడు, నీ ఆలోచనలు ఏకీకృతం చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆలోచనలు ఏకీకృతం ఏకీకృతం చేసినప్పుడు, దాని మీద ఏకీకృతం చేసినప్పుడు ఏమవుతుందంటే, మీకు దానికి సంబంధించిన సబ్జెక్టే వినాలి. ఓకే, ఫస్ట్ దానికి సంబంధించిన సబ్జెక్టే చూడాలి, దానికి సంబంధించిన క్రియలే చేయాలి. బా, ఓకేనా? ఈ 3 బాగా గుర్తుంచుకోండి, అదే చూడాలి, అదే చేయాలి. ఓకేనా? అది తప్ప ఇంకా వేరేది కనిపించదు. అలాంటప్పుడు మీరు ఏదైతే చూడడం మొదలు పెట్టారు,
లేదా దాని వైపు కొంత ప్రయాణించడం మొదలు పెట్టారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దానికి సంబంధించిన దారులన్నీ ఓపెన్ అయిపోతాయి. దానికి సంబంధించిన దారులన్నీ ఓపెన్ అవుతాయి. నాకు ఫస్ట్ కసి పెరిగింది, ఎలాగైనా డబ్బును సంపాదించాను. ఓకే, నేను అంతకుముందు నా పౌరోహిత్యం ఇవన్నీ చేసేది మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నన్ను వీడియోలో. ఓకే, జ్యోతిషం అవన్నీ చేస్తాను. ఆ సబ్జెక్ట్ అంతా మహాసముద్రం, ప్రతి సబ్జెక్టు మహాసముద్రం అని చెప్పాను. ఆ తర్వాత ఈ సబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంది, ఎందుకంటే దానికి చాలా హార్డ్ వర్క్ చేయాలి, దానికి గురువులు కావాలి, ఇదంతా మనతో కాదు. ఎంత చేయాలో అంత చేసాము, దానికి తగ్గట్టుగా మనకు సరిపోలేదు. అది ఇంకేదైనా సులభ మార్గం ఉందా అని ఆలోచించినప్పుడు మనకి ఈ సబ్జెక్ట్ దొరికింది, యూనివర్సల్ సబ్జెక్టే. దొరికిన తర్వాత నేను డిసైడ్ అయిపోయాను, నేను ఖచ్చితంగా ధనవంతుని కావాలి, కానీ నా జీవితంలో ఏనాడు కూడా డబ్బుకి ఇబ్బంది పడద్దు అనేది నేను ఒక డిసైడ్ అయిపోయాను. దీనికి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తావో దానికి సంబంధించినటువంటి మెటీరియల్ విశ్వం ఇస్తుంది. ఎలా ఇస్తుంది అంటే, ఒక పిల్లాడు ఉన్నాడు, ఒక మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, మ్యాథ్స్లో చాలా క్లెవర్, రాత్రులు కూర్చున్నాడు, బాగా దాన్ని స్టడీ చేశాడు, ఎంత కూడా మ్యాథ్స్ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. ఓకే, అలాగే నిద్ర పట్టేసింది ఆ పిల్లాడికి. ఆ తో గంట రెండు గంటలు అయిన తర్వాత ఎర్లీ అవర్స్లో లేచాడు. లేచిన తర్వాత ఒక్కసారి ఇలా చూశాడు, టక్కి మన సబ్జెక్ట్ క్లియర్ అయిపోయింది. ఓకేనా, అదేదైతే ప్రాబ్లం ఉందో అది క్లియర్ అయిపోయింది. అంతకుముందు రెండు గంటలు దాని మీద కాన్సన్ట్రేట్ చేశాడు, అది ప్రాబ్లం సాల్వ్ కాలేదు. కానీ ఆ క్షణంలో అది ఎలా సాల్వ్ అయింది అంటే, ధోనికి సంబంధించినటువంటి వైబ్రేషన్స్ ఆ ఆలోచించి 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 పడుకోవడం వల్ల, ఆ పడుకున్న తర్వాత ఏం పనిచేస్తుంది మనకి, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మీ కోరికలన్నీ కూడా నిద్రలోకి జారే ముందు చెప్పండి అని చెప్పాము మనం. అవును, ఆ పడుకున్నప్పుడు ఏమైపోయింది, అప్పటిదాకా కాన్షియస్ మైండ్ ద్వారా ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేశాడు, అది కాలేదు. కరెక్ట్ నిద్రలోకి జారే ముందు ఆ ప్రాబ్లాన్ని సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చాడు ఆ పిల్లాడు. అర్థమైందా? సరిగ్గా నిద్రలోకి లేవగానే ఆ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేసింది. నేను ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను, మీకు ఒక ప్రాబ్లం ఉంది ఎవరిని అడగకండి, మీ సబ్కాన్షియస్ మైండ్ అడగండి. జస్ట్ పడుకునే ముందు ఈ సమస్యకు సమాధానం కావాలి అని అనుకుని పడుకోండి, తెల్లవారు దానికి రిజల్ట్ వచ్చేస్తుంది మీకు ఖచ్చితంగా. ఇలా ఎందుకు ఏకీకృతం చేయటం, ఇలా ఎందుకు జరుగుతుందంటే, పదే పదే ఆ సబ్జెక్టు గురించి ఆలోచించినప్పుడు అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని తీసుకొని దానికి సంబంధించిన సమాచారం అంతా విశ్వం నుంచి సేకరించి మీకు ఏదో రకంగా ఎదురు ద్వారానో మీకు దాన్ని చేకూరుస్తుంది. ఇప్పుడు మనం ఒక ఆఫీస్ వర్క్ ఉంది, మనకి ఆఫీస్ ఎక్కడ ఉండో తెలియదు, ఎలా పోవాలి, ఎవరిని కలవాలో తెలియదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, స్టార్టింగ్ ఆఫీస్ ఎక్కడ ఉందో ముందు ఐడెంటిఫై చేస్తాం, దాంతోపాటు చుట్టుపక్కల వాళ్ళని అందరూ అడుగుతాం అక్కడ ఎలా పోవాలి, ఎవరిని కలవాలి, ఏం చేయాలని. అప్పుడు 10 మంది 10 రకాల సమాచారం ఇస్తారు, దాన్ని అంతా మనం సేకరిస్తాం, ఏకీకృతం చేస్తాం. ఏకీకృతం చేసి దానిలోకి వెళ్ళి ఏది బెటర్ అనేది సెలెక్ట్ చేస్తాం. ఆ తర్వాత ఆ రూట్లో వెళ్ళినప్పుడు, అక్కడ కూడా వెళ్ళిన తర్వాత దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరో కలవడం కానీ అక్కడ నీ పని అయిపోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? అంటే సమస్య ఏదైనా సరే నీ జీవితంలో ఒక దాని మీద కనుక నువ్వు ఏకీకృతం చేసినప్పుడు మీ మనస్సుని ఆటోమేటిక్ దానికి సంబంధించిన ద్వారాలు తెరవడం అనేది విశ్వం చేస్తుంది. కాబట్టి మీరు అక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా కానీ, నేను డబ్బు విషయం, మన సబ్జెక్టు డబ్బు, డబ్బు కావాలని నేను ధనవంతుడు కావాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఆలోచనలు తప్ప వేరే ఆలోచనలు రాను అక్కడే. దాంతోపాటు దానికి సంబంధించినట్టుగానే నువ్వు మెదలాలి, నీ యాటిట్యూడ్ కూడా మారాలి. అవును, ఇప్పుడు నువ్వు డబ్బు కావాలా ధనవంతుడు కావాలనుకున్నావు, మళ్ళీ అదే ప్రశ్నార్థనం చేసినావు అనుకో, నీ దగ్గర డబ్బు రాదు మళ్ళీ. ఎందుకంటే ధనవంతుడు ఎలా ఖర్చు పెడతాడు, ధనవంతుడు ఎలా ఉంటాడు, ఎంత ట్రిమ్గా ఎంత నీట్గా ఉంటాడు, అది చూస్తేనే ఒక రకమైనటువంటి వైబ్రేషన్ వస్తుంది. బాగా డబ్బున్న వాళ్ళు చూస్తే మనకు ఏమున్నాడు రా అనిపిస్తుంది. యష్ ఉన్నాడు మనకి సినిమాలో, అది చూస్తే ఎంత రిచ్గా ఉంటాడు, అవునా కదా, హ్యాండ్సమ్గా ఎంత రిచ్ భలే ఉన్నాడు రా, ఎంత పిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ అట్రాక్ట్ అయిపోతున్నారు. వీడియోలు చూస్తున్నాం కదా మనం యూట్యూబ్లో, ఎందుకు ఆ ధనవంతుడు కొన్ని యాటిట్యూడ్ అది. అవును, అర్థమైందా? ఒకసారి కనుక ధనవంతుడు అయితే ఆకర్షణ ఆటోమేటిక్గా అదే వస్తుంది, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ధనవంతుడు కావాలని ముందు డిసైడ్ చేసుకుంటే మాత్రం అవి సంబంధించిన వీడియోలే చూడండి, అవి సంబంధించిన వాటి మాత్రమే ఆలోచించండి. 24 గంటల ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ధనవంతుడు, దానికోసం నువ్వు ఎలాంటి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, దానికోసం ఎలాంటి సాధన చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి మనీ మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. 24 గంటల ఆలోచనలు కలిగి వాటి వైపు మాత్రం ఆలోచిస్తే ఆటోమేటిక్గా ధనవంతుడు కావడం అనేది జరుగుతుంది. సింపుల్, అంతే. చాలామందికి ఉంటుంది అంటే,
ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. మనం ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు దాన్ని పేపర్ మీద పెడితే ఆ వైబ్రేషన్స్ ఖచ్చితంగా తగులుతాయి. ముందు డిసైడ్ అయ్యేవాళ్ళు అండ్ ఆలోచనలు కూడా ఒక చోట ఏకీకృతం చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. డిసైడ్ అయ్యి దాన్ని రోజు చదవాలి. చదువుతానని నీకు అది బాధ్యత తెలియజేస్తుందనుకో, రాష్ట్రం పక్కన పడేస్తే నువ్వు ఏం చేయాలని నీకే తెలియదు. మళ్ళీ ఆ ఫీల్ కూడా ఉండాలి. ఉండాలి, ఉండాలన్నప్పుడు దాన్ని రోజు గుర్తు చేయాలి. గుర్తు చేయాలి కాబట్టి దాన్ని చదవాలి ప్రతిరోజు. ఖచ్చితంగా అయిపోతారు. అది చాలా ఈజీ. డబ్బు సంపాదించడం చాలా ఈజీ మన సబ్జెక్ట్లో. దాని గురించి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ ఊహలు కలిగి ఉంటే ఆటోమేటిక్గా విశ్వం అనేది మీకు ఎన్నో అవకాశాలు మీ దగ్గర తీసుకురావడం జరుగుతుంది. అంత సింపుల్. అవును. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.